మైదానం మహారాణి అని ఏమైనా అనుకున్నాడే ఇట్లా చెప్పు తీసుకొని కొడతలే నీకే ఆ పిల్లగాన్ని కొట్టేదాన్ని నేను ఊరికే ఇడిచిపెడతానా కొట్టకూడదు కేసు అవుతుంది సంపి వాడేస్తానా కేసు అవుతుంది కేసు అయితే జైల్లో కూర్చుంటా నీ కంపెనీ మేడం చాపిడో మేడం మంది పసక్కని వెళ్ళిపోతాం పసక్కని వచ్చినావా ఇదికే మేడం అంతే కదా ఏంది ఆపినా షాపినో మేడం షాపినో కంపెనీనా షాపినో కంపెనీ పసక్కని పసక్కని వేసేస్తావా వేసేది మైదానం లేక పారేస్తావా అట్లేం ఉండదు మేడం మీరు ఎక్కడ చెప్తే అక్కడికి పసక్కని దింపేస్తా పేరు పెట్టిండేది ఆపిడో పసక్కంట పసక్కని నీ ద మీనింగ్ లోనే ఉంది నన్ను పాతూరు విడిచిపెట్టు నేను కొన్ని సరుకులు తెచ్చుకోవాలి బెంగళూరు పోతానన్ను నేను సింధు దగ్గరికి నాది బండి బాగాలేదు పెట్రోల్ అయిపోయింది నేను అడిగినప్పుడే అయిపోతుందా పెట్రోల్ నాకు తెలియక అడుగుతా నీకేంటికి నువ్వు ఓల్టోన్ పోలే కదా ఆటో ఎక్కిల్లా నాకు నాకు రాదా ఆటో ఎక్కేది సరేలే బైక్ బుక్ చేస్తాను బైక్ బుక్ చేస్తాను దాంట్లో పోదువు కానీ ఎంతసేపు పోతావు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో రెడీ అవుతాను పోతాను సరే మళ్ళీ బుక్ చేస్తా పో రెడీ రాకు ఓల్డ్ టౌన్ కదా అవును సరే పో చేస్తా పోవా నువ్వు రావా నేను రాదు మా వేరే లాస్ట్ టైం మనం ఆ రోజు బెంగళూరు నుండి వచ్చినప్పుడు బండి వచ్చిందా నీకు పికప్ కి అది ర్యాపిడో ఇది ఫ్యాపిడో పసక్కన పోతుంది ఊరు వాళ్ళేంది ఆపిల్లోడే రైడు రైడ్ అమ్మా 4386 దింపుతాడు చూడు ఓల్డ్ టౌన్ లో మళ్ళా వచ్చేటప్పుడు మళ్ళా పసక్ బుక్ చేస్తాను ఏ చేసేసిన ఇట్లా కాదు పోతానట్ల సర్లే కొంచెం అట్లా పైకి చేతులంటే పైకి ఎత్తు పర్ఫ్యూమ్ కొట్టాయి నాకెందుకు రా ఏం రా ఏం అట్లా చేస్తారు వాసన రాకుండా కొట్టారు ఎందుకు వస్తుంది చిచి కొత్త టెక్నాలజీ అంత కస్టమర్స్ భారీగా ఉంటారు అని అనుకుంటున్నాను కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది బాటిల్ కూడా మాకే కదా అట్లా లేదు మేడం మళ్ళీ సర్వీస్ ఉంటుంది కదా ఇదే హెల్మెట్ పెట్టుకోండి మేడం ఏందిరా ఏంది అది అదేంది పెట్టుకోవాలా నేను అంటే దుమ్ములు ఏం పడుకోకుండా మేడం సేఫ్టీ కోసం మన అంటే వేరు అది అది వేరు ఇది వేరు ఇది కొత్తది మేడం మంది అయితే ఏదో గొప్ప ప్లానే వేసుంటావు ఎందుకన్నా పడుతుంది ఏమైంది ఏం చెప్తుంది ఏం నీకేం కనపడాల్సిన అవసరం ఏం కనపడదు అది సేఫ్టీ కోసం సేఫ్టీ కోసం ఇది ఇది మాత్రం తీయద్దు కూర్చో మీరు పెట్టుకోండి మేడం మీకోసమే మేడం సేఫ్టీ కోసం మీ సేఫ్టీ కోసం మేడం తోలే వాళ్ళు పెట్టుకోలేరా నా దుఃఖం అందరూ కోతుల్లాగా చూస్తారేమో నాకు వద్దు హెల్మెంట్ వద్దు మేడం హెల్మెట్ పెట్టుకోండి మేడం మంచిది మేడం నువ్వు పెట్టుకోలే కదా అంటే నేను డ్రైవ్ చేస్తున్నాను కదా మేడం మీ మీ సేఫ్టీ కోసం మేడం అంటే నేను జాగ్రత్తగా తోలుతా కదా మేడం మీకేం కాకోకుండా సేఫ్టీ కోసం మేడం తోలే వాళ్ళు కదా పెట్టుకోవాలా కరెక్టే మేడం కాకపోతే మీకేం కాకోకుండా నాకు ఊపిరి రాలే మా తీయకూడదు మా సేఫ్టీ అది ఎవరు కనపడలే ఎవరు కనపడాల్సిన అవసరం నీకేంటికి నువ్వు దారికి పోతావు ఆ దారిలే పోతావు అంతే కూర్చొని పోతాడు అంతా అంతా
ఆ పిల్లోడు నిన్ను ఓల్డ్ టౌన్ లో దింపుతాడు, యాడగాల్లో దింపించుకోవాలి. మేడం పెట్టుకునే కాదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. ఉడుకు పెడితే పెట్టే, ఉండు నిమిషం, ఉండు, చేయి తెప్తా కింద పెట్టి, చేయి కింద పెట్టి. అదేంటి చేస్తానవరా, పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. చలో రైట్ బొల్లారే, హెల్మెట్ మాత్రం తీయద్దమ్మా బాబు, హెల్మెట్ తీయకూడదు. తీయద్దండి మేడం హెల్మెట్, తీసి పెడతా. తీయకూడదు, తీయకూడదు మేడం, అట్లా మాకోసం పెట్టుకోండి మేడం. హెల్మెట్ పెట్టుకుంటే చాలా మంచిది మేడం. ఆ మేడం, మేడం గుర్తు రోడ్డుకి మేడం, మేడం ఇట్లే లేండి మేడం, మేడం ఇట్లే మేడం, ఇది షార్ట్ కట్ మేడం. ఊరవతలకి కాదు మేడం, ఓల్డ్ టౌన్కే మేడం. హెల్మెట్ వేసుకోకుండా నాకేసి దారి వేరే దారిలో పోతాను. ఏం మాట్లాడుకుంటున్నారో కూడా మనకు వినపడదు, బట్ ఏమంటే ఆ పిల్లోని సెల్లో రికార్డింగ్ పెట్టాం కాబట్టి మళ్ళీ తెలుస్తుంది వాయిస్ మాట్లాడుకుంటాం. లేదు మేడం, ఉన్నది ఒకటే మేడం ఓల్డ్ టౌన్. మేడం హెల్మెట్ తీయద్దండి మేడం, దుమ్ము అంతా పడుతుంది. నాకు పడదు మేడం, మేడం మేము సేఫ్ గానే దింపుతాం లేండి మేడం, జాగ్రత్తగానే దింపుతాం మేడం. ఎక్కడ పోలేదు మేడం. ఇప్పుడు ఈటికే ఆ పిల్లోడు వస్తాడు, మనం అందుకే ఈడి వెయిట్ చేయాలా. ఒకసారి ఇక్కడ రాయి, ఫస్ట్ కంపల్లేకి రాయి. ఓల్డ్ టౌన్కే మేడం, దొంగదారి కాదు మేడం. తొందర దాడిపోతున్నారు మేడం. చెప్పండి మేడం, తప్పిపోతాను. నిలబెడతాను మేడం, ముందర నిలబెడతాను మేడం. సోనియా కొడుకు బాగా వినిపించినాడని రావూరు మీది మేడం, మా టౌనే మేడం. తెలుసు మేడం, అందులో రోడ్లు సరిగ్గా లేవు కదా మేడం. అవును కదా, బండి డ్రైవ్ చేసేవాళ్ళు కదా, ఆ హెల్మెట్ వేసుకుంటారు. నాకెందుకు వేసినారు మేడం బండి హెల్మెట్? నేను తోలుతాను కదా మేడం జాగ్రత్తగా, వచ్చే కస్టమర్స్కి ప్రాబ్లమ్స్ ఉండకూడదని మేము ఇలా హెల్మెట్ ఇస్తాం మేడం. అట్లా తప్పుడు సన్నది తీసుకోండి కదా, ఇంకా లావు తీసుకున్నారు ఒకసారి. ఏం కేసు ఎంత బాగుంది అంటే సేఫ్టీ కోసం మేడం, ఏం కాకపోకుండా. దావలు బాగలేవు మేడం, దానికి జాగ్రత్త పిలుచుకొని పోతున్నాను మేడం. అంటే మనం ఇక్కడ లొకేషన్ నుంచి పోవాలి కదా మేడం, ఇక్కడ బాగలేవు మేడం దావలు. ఏం లేదు, కొంచెం గుంతలు ఎక్కువ ఉన్నాయి కదా మేడం, వర్షాలు ఎక్కువ పడి రోడ్లో గుంతలు ఎక్కువ ఉంటాయి. ఆపుతున్నా మేడం.
తీయాలా మేడం, ఏమన్నా కొంచెం క్లిప్ కింది కానీ మేడం, ఇది రెడ్ క్లిప్ ఒకటి ఇంకా తీసేయండి మేడం. అమ్మయ్యా ఏం మేడం? ఏం మేడం? ఏమిది? పాతూరు మేడం. ఇది పాతూరా మేడం? ఇదే మేడం మీరు పెట్టిన లొకేషన్. ఎవరు పెట్టింది? పనికిమాల కొడుకో మేడం. ఇదే మేడం లొకేషన్. ఎవరు పెట్టాడు మేడం? మొబైల్ లో లొకేషన్ ఇక్కడికే మేడం చూపిస్తుంది. చిట్టలేకే ఇక్కడ మైదానం లెక్క వస్తారా మేడం? పాతూరు ఎక్కడ తెలుదా మేడం? మీరు పెట్టిన లొకేషన్ ఇదే మేడం. తిక్కా లొకేషన్ పెట్టేకేమన్నా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మేడం. అంతే, మీరు పెట్టిన లొకేషన్ ఇదే మేడం. కరెక్ట్ గా రీచ్ అయినా మేడం లొకేషన్? లేదు మేడం, కరెక్ట్ గానే వచ్చినా మేడం. ఊరికి కొత్తానో? ఊరికి ఏం కొత్త లేదు మేడం. మళ్ళీ ఏమి లొకేషన్ ఇదే మేడం. నకరాలు పడతానవా నువ్వు? ఇడు తెచ్చి మేడం, మీరు లొకేషన్ ఇదే మేడం, చూడండి మేడం. ఇది పాతూరు అని చెప్తానో మేడం? మీరు పెట్టిన లొకేషన్ ఇదే మేడం. పాతూరు అంటే ఎట్లుంటది? శెట్కొండంగళ్ళు ఫస్ట్ మార్కెట్, కరెక్ట్ మేడం, కిరాణా కొట్లు అన్ని తలకాయ తిరుగుతుంది. మీరు పెట్టిన లొకేషన్ ఇదే మేడం, ఎగ్జాక్ట్ ఇదే మేడం. మీరు పెట్టిన ఎందుకు కొడతారు మేడం? మీరు పెట్టిన లొకేషన్ ఇదే మేడం. ఎవడు వాడు పెట్టింది అది మేడం? మీరు ఎక్కడ పెట్టింటే అక్కడ పిలుచుకొని వచ్చాం మేడం. ఇదే మేడం లొకేషన్. పెట్టినాడు కంటే బుద్ధి లేదా? నీకు బుద్ధి లేదా? నీకు పాతూరు మేడం, మాకు అవన్నీ అవసరం లేదు మేడం. సార్ ఎక్కడ పెట్టింటే అక్కడ పిలుచుకొని వస్తాం మేడం. పిలుచుకొస్తావయ్యా నువ్వు మేడం? డబ్బులు ఇవ్వండి మేడం. డబ్బులు ఎందుకు సార్? డబ్బులు 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 ఇవ్వండి మేడం. ఎట్లే సార్? మేడం మీరు పెట్టిన లొకేషన్ ఇస్తా మేడం. ఇదే మేడం మీరు పెట్టిన లొకేషన్? నలుగురిని పిలిచి పలికి. ఇది మేడం పెట్టిన లొకేషన్ ఇదే మేడం. పాతూరు అని పలికి మేడం. పెట్టిన లొకేషన్ ఇదే మేడం. నకరాలు చెయ్యొద్దు మేడం. మీరు ఎక్కడ పెట్టింటే అక్కడికి వచ్చినాం మేడం. లొకేషన్ మేడం, మీరు ఎక్కడ పెట్టింటే అక్కడికి వచ్చినాం మేడం. లొకేషన్ నకరాలు చెయ్యొద్దు అన్నాను. సోగిలి లొకేషన్ ఉంటే అక్కడికి వచ్చినాం మేడం. మేము ఎందుకు చేస్తాం మేడం? చాలా జాగ్రత్తగా పిలుచుకొని వస్తాం మేడం. ఇది మూసగట్టి పిలుచుకొస్తావా మేడం? ఇది ఎవరు చూడకోకుండా మేడం, ఎవరు చూడకోకుండా కాదు. నేను దారి చూడకూడదు అని తెచ్చిన. దారి చూడకూడదు అని కాదు మేడం. ఇది తీసుకోవా మేడం. ఏంది మేడం అట్లా పారేస్తారు? ఎట్లుందయ్యా నీకు మేడం? ఏంది మేడం? నువ్వు పాత్రలకు పిలుచుకురామంటే మేడం? ఇది ఏంది ఓల్డ్ టౌన్ మేడం? వచ్చిన వాళ్ళని ఇట్లా చేస్తే ఎట్లా? ఏమే కొత్త కొత్త పదాంపా నీకు ఎవరు నేర్పించినారు? మీరు చెప్పిన లొకేషన్ ఇదే మేడం. మీకు ఆఫీస్ ఉందా ఇక్కడ? పదాంపని ఆఫీస్ కట్టే మేడం. పోదాం రండి. మీరు పెట్టిన లొకేషన్ ఎవరో చెప్పండి, పిలిపిండి మేడం ఇక్కడికి. నువ్వు పిలిపి. నేనెందుకు పిలిపిస్తాను మేడం? మీరు చెప్పింటారు కదా మేడం, మీ సార్ పెట్టినాడు కదా లొకేషన్. నువ్వే పిలిపి. నేనెందుకు పిలిపిస్తాను మేడం? మేము ఇక్కడికి లొకేషన్ కి వచ్చినా మా అమౌంట్ ఇస్తే మేము వెళ్ళిపోతాం మేడం. తాట తీస్తాను. ఎందుకు తీస్తారు మేడం? తాట తీస్తా. ఎందుకు తీస్తారు మేడం? ఏమనుకున్నావా? అమౌంట్ ఇవ్వండి మేడం, వెళ్ళిపోతాం. నా దగ్గర అమౌంట్ లేదు. హలో హలో మా చెప్పమా. యాటికి? ఓల్డ్ టౌన్ కే వస్తానా. ఏమైంది? మైదానం మహారాణి అని ఏమైనా అనుకున్నాడా? ఇట్లా చెప్పు తీసుకొని కొడతా నీకే. ఆ పిల్లగాన్ని కొట్టేదాన్ని నేను. ఊరికే ఇడిచి పెడతానా? కొట్టకూడదు, కేసు అవుతుంది. సంపి వాడేస్తానా? కేసు అవుతుంది. కేసు అయితే జైల్లో కూర్చుంటా. భయపడ్డా నేను. లే నువ్వు 5 నిమిషాల్లో ఎడుకునే, లేకుంటే నీకు పరక తీసుకొని కొడతానా కొడక. ఎట్లా అయ్యా నువ్వు విడిసేది మేడం? సార్ పెట్టిన లొకేషన్ ఇదే మేడం. ఎట్లా పెడతాడయ్యా వాడికి? ఏమన్నా గాడావానికి మేడం? సార్ అడగండి మేడం. సార్ వస్తాడు కదా, అడగండి మేడం. మేము ఎక్కడంటే అక్కడికి ఎందుకు పిలిచికొస్తాం మేడం? చదువుకున్నాడా? గార్డు కాసిన కొడుకు మేడం. కరెక్ట్ గా ఎక్కడికి లొకేషన్ పెట్టింటే అక్కడికే పిలిచికొస్తాం మేడం. ఎక్కడికంటే అక్కడ పిలిచిపోతే మాకి ప్రాబ్లమే కదండి మేడం. ఏంది ప్రాబ్లమ్? నీకు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్ ఇవ్వండి మేడం. సార్ వచ్చిన తర్వాత చూడండి మేడం లొకేషన్ కరెక్ట్. అది నీ కంపెనీ మేడం? చాపిడో మేడం. మంది పసక్కని వెళ్ళిపోతాం. పసక్కని వచ్చినావా ఇక్కడికి మేడం? అంతే కదా. ఏంది ఆపినా?
షాపినో మేడం. షాపినో కంపెనీనా? షాపినో కంపెనీ పసక్కన. పసక్కని వేసేస్తావా? వేసేది మైదానంలోకి పారేస్తావా? అట్లేం ఉండదు మేడం, మీరు ఎక్కడ చెప్తే అక్కడికి పసక్కని దింపేస్తాను. పేరు పెట్టిండేది ఆపిడో పసక్కంట. పసక్కని నీ ద మీనింగ్ లోనే ఉంది. ఏముంది మేడం? అవతారాలు చేస్తానవా? హలో అన్నా, ఇప్పుడే వస్తా అన్నా, 5 నిమిషాల్లో వస్తాను. ఎవరున్నా? ఎవరు చేసినాను? నాకు రాదు, రాదు కాదు చేసినా. మేడం మీరు చెప్పిన లొకేషన్ ఇదే మేడం. మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం మేడం. నేను డబ్బులు ఒక పైసా ఇను, ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో. భయపడలేదు, బతుకునే వాళ్ళం మేడం. బతుకునే వాళ్ళంటే ఇట్లా తెచ్చి కంపశెట్లు ఎడుస్తారా? మేడం మీరు చెప్పిన లొకేషన్ ఇదే కాబట్టి సార్ మట్టసంగా ఇంటికాడుసు. మేడం మళ్ళీ బుక్ చేసుకోండి మేడం, మీ దగ్గర మీరు చెప్పిన లొకేషన్ మీరు బుక్ చేసుకుంటే ఇస్తాం మేడం. అంటే డబల్ పోడిచ్చుకోవాలా నేను? మేడం మీరు ఇక్కడ బుక్ చేసినారా? మేము ఇక్కడ పిలుచుకొని వస్తాం మేడం. వస్తే వానికి ఉంటుంది కొట్టేలాగుంది, సీరియస్ అవుతుంది. ఇక్కడ ఏమైనా కూర్చుంటారా మేడం? కూర్చోబెట్టుకొని వచ్చినావు కదా నువ్వు, బానే కట్టెందు గించుతావారు మేడం? మీకు మాట్లాడుతున్నారు. నువ్వు తెచ్చి కంపచెట్లవా? మేడం కంపచెట్లు కాదు మేడం, మేము వెళ్ళిపోతాం మేడం. ఒక పైసా ఇచ్చలేదు. ఇదే మేడం, మీరు అమౌంట్ ఇస్తే మేము వెళ్ళిపోతాం మేడం. సార్ మీరు పెట్టిన లొకేషన్ ఇదే కదా సార్? మాట్లాడదాం, లొకేషన్ చూసి మాట్లాడతామంటే లొకేషన్ చూసి మాట్లాడతాం. లొకేషన్ చూసి మాట్లాడతాం. మందో తప్పు ఆ పిల్లలు తప్పు తెలియాలి కదా. తెలీదా? చూద్దాం. చదువుకున్నావు కదరా, తెలియదానికి. చూడండి సార్, లొకేషన్ మీరు పెట్టిన లొకేషన్ ఇదే కదా సార్? ఏమైనా మిస్టేక్ అయ్యి ఉంటారు మీరు చూడండి సార్. ఏమైంది తెలుసా? యాక్చువల్గా ఏమైంది తెలుసా? ఏమైంది చెప్తా? ఇక్కడ రా, నేను రాను. చెప్పు. చెప్తాను. రాను. చెప్తాను. చెప్పు. యాక్చువల్గా నేనే లొకేషన్ ఇడబెట్టినానమాట. ఎందుకో చెప్తా. ఊరికే జస్ట్ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూద్దాము అని ఇట్లా పెట్టినాను అంతే. చూడండి సార్, చూడండి సార్, మేడం ఎంత కోపంగా ఉందంటే వచ్చినప్పటి నుంచి అయితే తప్పలేదు. తింటి కదా. సారీ మా, ఏంటి సారీలే? ఇంటికాడ ఇచ్చి పెడతాము. మేడం అమౌంట్ మేడం అమౌంట్ మేడం అమౌంట్ మీరే కదా మేడం వచ్చింది. మేడం ఏదో అమౌంట్ ఇస్తాం మేము. మేడం మళ్ళీ బుక్ చేసుకోండి మేడం. బుక్ అయింది మేడం అమౌంట్. పాత్రలు పాత్రలు అని తన జీతాలు వేసి ఊపిరి ఆడకుండా పెట్టి మైదానంలో దించుతారా? పిల్లని ఇబ్బంది పెడతావు కదా. నాతో మాట్లాడతలే, నువ్వు ఇంటికి రాలే.